वेलकम टू षण्मुक टीवी न्यूज आनपर्ति तेलुगुदेशं पार्टी कार्यालय में एमएलए कोटालो एमएलसीगा टीडीपी अभ्यर्थिनी पंचमर्ति अनुराधा विजय साधिंचिन संदर्भंगा केक कट चेसी हर्षं व्यक्तं चेसिन तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमेल्लि रामकृष्णारेड्डी आनपर्ति टीडीपी नायकुलु ई कार्यक्रमंलो मंडल पार्टी अध्यक्षुलु दत्तुडु श्रीनु तूर्पु गोदावरी जिल्ला तेलुगु रैतु अध्यक्षुलु सिरसपल्ली नागेश्वरराव तूर्पु गोदावरी जिल्ला वाणिज्य विभाग अध्यक्षुलु सुधाकर रेड्डी तूर्पु गोदावरी जिल्ला अधिकार प्रतिनिधि वेंकटराम रेड्डी माजी वैस एंपीपी श्रीनिवास रेड्डी राष्ट्र बीसी कार्यनिर्वहण कार्यदर्शी श्रीनु तूर्पु गोदावरी जिल्ला तेलुगु रैतु कार्यदर्शी सुब्बारेड्डी मंडल पार्टी एससी सेल अध्यक्षुलु बाबूराव ग्राम शाख अध्यक्षुलु वेंकन्न बाबू अनपर्ति नियोजकवर्ग आईटीडीपी चैंपियन सत्यनारायण रेड्डी तूर्पु गोदावरी जिल्ला तेलुगु युवत कार्यनिर्वहण कार्यदर्शी बासी माजी एमपीटीसी श्रीनु चंद्रारावु जिल्ला आईएलटीडी शाख कार्यदर्शी माचारावु सत्यबाबु सूरीबाबु मंडल मरियु ग्राम नायकुलु तदितरुलु पाल्गोन्नारु धार्मिक శాసనసభ్యుల కోటాల నుంచి శాసన మండలికి ఇవాళ జరిగిన ఎన్నికలు దాని ఫలితాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దేవుడి స్క్రిప్ట్ అనేవారు గతంలో ఇవాళ అదే దేవుడి స్క్రిప్ట్ ఏ విధంగా వచ్చిందో చూసాం 23వ తేదీ 23 ఓట్లతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా విజయం సాధించడం జరిగింది ఇది తప్పనిసరిగా దేవుడి స్క్రిప్టే మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం అంతా జగన్మోహన్ రెడ్డి గారిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఈరోజు జరిగిన ఎన్నికల్లో సాక్షాత్తు వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది ఇవాళ ప్రజల్లోనే కాదు సాక్షాత్తు సొంత పార్టీ నాయకుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల గానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల గానీ వ్యతిరేకత ఉందనేది ఈ ఎన్నికలు రూపించింది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణిక్యం వైసీపీ శాసనసభ్యుల్లో ఉన్న అసంతృప్తి కలిపి ఇవాళ పంచమర్తి అనురాధ గారి గెలుపని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఈ ఫలితాల ద్వారా స్పష్టమవుతా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎమ్మెల్సీగా విజయం సాధించిన శ్రీమతి పంచమర్తి అనురాధ గారికి అనపర్తి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విజయానికి సహకారం అందించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో పాటు వైసీపీ శాసనసభ్యులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపుపై హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ
మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం తోటి వైసీపీపై వ్యతిరేకత తేటతెల్లమైంది. ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో నెగ్గడం ఎమ్మెల్యేలకు జగన్ పై ఉన్న వ్యతిరేకత అర్థమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడ తట్టుకోలేక ఆయనకి బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చి టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం జరిగింది. జగన్ మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడాలను వ్యతిరేకించి ఓటు వేసిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన జ్యోతుల నెహ్రూ మొన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో తేటతెల్లమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అన్ని వర్గాలకు సంబంధించిన వారే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉంటారు వాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వాన్ని వ్యతిరేకించినటువంటి ప్రజలు ఓటేసినట్టుగా నాడు భావించాము. ఈనాడు ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల ఎన్నికలో ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచుమత్తి అనురాధ గారు గెలుపు 19 ఓట్లతో వెళ్తే 23 ఓట్లతో గెలుపు అన్నది అంటే ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వ పోకల్ని తట్టుకోలేక ఆయనకి బుద్ధి చెప్పాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మాత్రం నాకు కనిపిస్తుంది. దీన్ని నేను ఎమ్మెల్యేలని ఎవరైతే ఈనాడు ఆ నియంతృత్వ పోకల్ని వ్యతిరేకించి ఓటేశారో ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అలాగే మరి కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఇవాళ అనుమతిని మరి అనురాధని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆవిడ పడ్డటువంటి కష్టానికి ఫలితంగానే ఇవాళ అభ్యర్థిగా ఇవ్వడం ఆ అభ్యర్థికి మరి ఎమ్మెల్సీ అవకాశం రావడం నిన్నటిదాకా మీడియా ముందు తన వాయిస్ వినిపించినటువంటి గళాన్ని వినిపించినటువంటి అనురాధ రేపటి నుంచి శాసన మండలిలో తన గణాలను అనర్ఘనంగా వినిపించగలదనేటటువంటి నమ్మకం కూడా నాకుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది, పోరాడుతుంది అని చెప్పేసి నమ్మకం ఉంది నాకు. ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి వైసీపీ మొత్తం 7 సీట్లు గెలుపొందేందుకు అన్ని అవకాశాలు ఉండగా చంద్రబాబు క్యాంప్ రాజకీయాలు ప్రలోభాలకు గురి చేసి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ప్రలోభాలకి లోనైన వారి భవిష్యత్తును గురించి ఆలోచించలేదని కౌంటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడి సజ్జల పేర్కొన్నారు. క్యాంప్ రాజకీయాలకు ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబు దేశంలోనే నంబర్ వన్ అని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన ఇద్దరు ప్రలోభాలకు గురై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్ పై వైసీపీ సీనియర్ నాయకులు లోతుగా విశ్లేషించి తగు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తించాము, అయితే వారి పేర్లు ఇప్పుడు చెప్పము, సరైన సమయంలో వారిపై చర్యలు ఉంటాయి అని సజ్జల వ్యాఖ్యనిచ్చారు. గతంలోనూ ఇలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఇప్పుడు కూడా అదే చేశారన్నారు. టీడీపీ వాళ్ళు ఎవరినో కొనుగోలు చేసినట్లు ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఈ ఒక్క గెలుపు చూసుకొని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. అటువైపు తెలుగుదేశం పార్టీ గాని ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రలోభ పెట్టే కార్యక్రమానికి దిగారని గత వారం రోజులుగా చూస్తున్నారు. ప్రలోభ పెట్టడం అంటే డబ్బులు తప్ప వాళ్ళకి ఇవ్వడానికి ఏముంటుంది, దాంతో ఎవరినో కొనుగోలు చేసినట్టు ఉన్నారు. అలాంటి దాంట్లోకి మేము పోదలుచుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాటికి పోలే, ఈయన హిస్టరీ మొత్తం చూస్తే అదే కనిపిస్తుంది. సో అలాంటి వాటిలో ఆయన నేర్పరితనం కానీ ఆయన ప్రపంచ ఛాంపియను నేషనల్ ఛాంపియన్ అన్నా కూడా మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పోటీ పడలేదు, మా పార్టీ కూడా పోటీ పడలేదు. ప్రజలకు సంబంధించిన దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దాటుకుని అయితే అతను పోలేడు, పోగలిగిన శక్తి లేదు. మరి ఎందుకు దీంట్లో పోటీలో అంటే పోటీలో దిగాం కాబట్టి ప్రయత్నం చేశారు. ఎవరన్నా ఏదన్నా అలాంటి అవకాశాలు ఉన్నాయంటే అందరినీ పిలిచి మాట్లాడాము, మా వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం. దీన్ని దాటుకొని పోవడం అంటే కేవలం డబ్బు పని చేసినప్పుడు దాని మీద మేము సంజాయిస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే ఇవ్వాల్సి.
లేదు ఎందుకు చెప్తామ్మా అది ఇంటర్నల్ పూర్తిగా ఇంటర్నల్ ఇది ఎందుకు చెప్పాలి తీసుకుంటారా దానికి తగిన చర్యలు తగిన టైంలో తగిన రకంగా ఉంటాయి అంత తప్ప ఇంకా జిల్లాలు చెప్పండి సార్ ఏ జిల్లా నుంచి ఎందుకు అవసరం ఉంది ఏమన్నా ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంక్ ఇది అనుకోవడానికి చాలా మంది అట్లాంటి వాళ్ళనే కాదు చాలా మంది వచ్చేసి కొన్ని వాళ్ళ సమస్యలు చెప్తే అట్లా మాట్లాడతారు ఇప్పుడు అట్లా మాట్లాడారు ప్రత్యేకమైన ఇదైతే ఎవరితో డీల్ చేయలే అది చేయడం కరెక్ట్ కాదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంటే ఇది వచ్చింది అవసరం వచ్చింది కాబట్టి ఏదో లంచం ఇచ్చినట్టు మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం కాబట్టి ఓటు వేయండి అని అడగడం అది కరెక్ట్ విధానం కాదు కాబట్టి ఆయన ఆ పని చేయడు జనరల్గా ఎవరన్నా వచ్చి ఫలానా వాళ్ళు మీరే వచ్చి ఫలానా వ్యక్తి ఇదిగా ఉన్నట్టున్నారు సార్ అంటే అవును అబ్బాయి ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాము లేదు మా ఆ రోజు హర్ట్ అయ్యామంటే ఎందుకు హర్ట్ అవుతారు కాబట్టి ఆయన అభిమానం నీ మీద ఉందా లేదో చూసుకో ఆయన మీద ఆయన అభిమానం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటివి పట్టించుకుంటాం నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లేదా పార్టీ అదేం లేదు నాకు ఏదో కింద వెళ్ళాల్సింది వాడు ఓదారుస్తాము అంతకుమించి పెద్ద పోగలిగింది లేదు. కాకినాడ రూరల్ మండలం రేపూరి గ్రామంలో ఏటి గట్టున కొవ్వూరి రేపూరి గ్రామాల రైతులకు రైతు కూలీలకు వ్యవసాయ అవసరాలకు సరైన సదుపాయాలు లేక అనేక అవస్థలు పడుతున్న వారికి రేపూరి గ్రామ పర్యటనకు వచ్చిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీకి స్థానిక జనసేన నాయకులు సమస్యను తెలియజేశారు. ఈ విషయంపై తదేకం ఫౌండేషన్ వారి ప్రతినిధులకు తెలిపిన వెంటనే 145,000 రూపాయలు ఖర్చు చేసి నూతన బోట్ని ఏర్పాటు చేయడం దానిని తదేకం ఫౌండేషన్ వారి ప్రతినిధుల సమక్షంలో స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించిన పంతం నానాజీ వెలుగులతో రంగులతో పండగ జరపాలా వెలుగులతో వెన్నెల కురవాలా ఊరు వాడా రంగులతో పండగ జరపాలా మబ్బుల్లో తారలే బాజా మోగించాలా పున్నమిలో చంద్రుడే సింహాసనమవ్వాలా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెడపర్తి గ్రామంలో వైసీపీ నాయకులు బీసీలు అయిన మహిళలపై చేసిన దాడి మమ్మల్ని చాలా బాధపడేలా చేసిందని బాధితులకు న్యాయం జరగకపోతే సహించేదే లేదని తూర్పు గోదావరి జిల్లా బీసీ సంఘాలతో చలో బీసీగా తరలివచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. కొనసాగుతున్నాం. మరి అనపర్తి నియోజకవర్గం కడపర్తి గ్రామంలో మరి ఈ రోజున జరిగిన సంఘటన మరి అక్కడ సర్పంచ నాయకులు బీసీల మీద దాడి చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు అండభారం డబ్బు భారం అధికార భారం ఉన్నారా కానీ మీ ఇట్టసరంగా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తే మరి సహించింది లేదు. బీసీ సోదరులు ఏ పార్టీ అయినా కట్టుకైనా బీసీ ఓటు బ్యాంకుతోనే నెగ్గుతున్నారు అది గుర్తుంచుకోండి. ముందు మీరు ఆ సంఘటన మర్చిపోయి మరి మీరేంటో ముందు మీరు చేసింది అక్కడ తప్ప రైట్ అన్నది ఆలోచించుకొని ఒక్కసారి అక్కడ గ్రామ పెద్ద కూర్చొని తప్ప అవుతా రైట్ అవుతా అలాగే పరిష్కారం చేసుకోకుండా ఇళ్ళమీదకి వచ్చి దాడి చేయడం అన్నది చాలా బాధాకరం. మమ్మల్ని అందరూ కూడా బాధ కలిగించింది. మరి ఈరోజు ఒకటే చెప్తున్నా అక్కడ పెద్ద అక్కడ జరిగిన సంఘటన న్యాయం జరగకపోతే తూర్పు గోదావరి జిల్లా అంతా కూడా పిలుపునిచ్చి మేము బీసీలు ఏంటో ఒకసారి మీకు తెలియజేయవలసి వస్తుంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా మీరు త్వరలో కూర్చొని అలాగ ఆ బాధ్యతకు న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. అలా న్యాయం జరగాలని పక్షంలో మేమంటే తెలియజేస్తాం. రాష్ట్రానికి కూడా పిలుపునిచ్చి ఆమంత్రం దిశలో కూడా కూర్చోవడం జరుగుతుంది. ఇది మీకు ఏ చరగ్గా నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎలాగ నాగేశ్వరరావు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ మరియు జిల్లా నాయకులు ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం స్థానిక బడియార్ హాస్పిటల్ నందు మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి మోడీపై వ్యతిరేక నినాదాలు చేశారు.
ఒకరిని చూసారు రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా చెయ్యి చెయ్యి కలుపుదాం, రాహుల్ గాంధీని బలపరుద్దాం అన్న నినాదంతో రాజనగరం నుండి రంగంపేట మండలం వడిసిలేరు వరకు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీ ప్రదర్శించారు. మోడీ హయాంలో పెరిగిన నిత్యావసర ధరల గురించి ప్రజలకు వివరించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ, తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మార్టిన్ లూథర్, అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఏళ్ల మాచరయ్య, గోపులపురం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జాస్ సతీష్ బాబు, కొవ్వూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరుణకుమారి, రాజమండ్రి కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ బాలిపల్లి మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అడగల్ల ఏడుకొండలు, మల్ల మాధవ్, ఆకుల భాగ్యలక్ష్మి, దాసరి లోవరాజు, యాళ్ల ముసలయ్య, ముట్టడి రాజేష్, పురాకుల సత్తిబాబు, గడ్డం సాయిబాబా, కాటం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశాన్ని కాపాడటం కోసం, అన్ని వర్గాల ప్రజలను ఐక్యంగా ఉంచడం కోసం, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలకు ప్రేమను పంచడం కోసం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు 4,000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి తీసుకువెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచనతో మా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు ఈ కార్యక్రమాన్ని జనవరి 26వ తేదీన ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని జిల్లాలలో, నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి ఎంతో అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజున ఈ దేశ ప్రజలకు దూరం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రజలను భయపెట్టి కులమత విద్వేషాలు రచ్చగొట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకు నిత్యావసర ధరలు పెంచేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆకాశాన్ని అంటుతా ఉంటే చోద్యం చూస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము హాత్ సే హాత్ జోడు అంటే చేయి చేయి కలిపి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడంతో పాటు ప్రజా సమస్యల పైన పోరుబాట కొనసాగిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అందుకే ఈ రోజున నిన్న రాహుల్ గాంధీ గారి మీద కక్ష తీర్చుకోవడానికి మరి తప్పుడు కేసు పెట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన దానికి వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలందరం కూడా రోడ్డు మీదకు వచ్చి అవును మోడీ దొంగల ముఠా ఈ దేశాన్ని దోచుకుంటా ఉంది వాళ్ళపైన జేపీసీ వేచి విచారణ సాగించాలి గాని దొంగల్ని పట్టుకోవాలి ప్రజల ప్రజలకు న్యాయం చేయకుండా మా నాయకుడి మీద కక్ష తీర్చుకోవడం మంచి విధానం కాదు అని చెప్పి దిక్షిబొమ్మ దగ్ధం చేసి హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం చెప్తా ఉన్నాం మోడీ దొంగల ముఠా ఈ దేశాన్ని దోచుకుంటా ఉంది ఆ మాట అన్నందుకే కదా మీరు ఈ రోజున జైలు శిక్ష విధించారు ఖబర్దార్ చూసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం జైలుకు వెళ్ళటానికి కూడా ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధంగా ఉన్నాం ఈ దేశ ప్రజలకు అండగా ఉంటాం ఈ దేశాన్ని కాపాడటం మరో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయటం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్న దాన్ని ఈ రోజున ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఎత్తుతూ మోడీకి భయపడి ఈ రోజున కేవలం ఒక వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం కోసం 5 కోట్ల ఆందోళనలు ఇబ్బందులు పెడతా ఉన్నాడు అడ్డగోలుగా నియోజకవర్గాల్లో ఇసుకను దోచుకొని ఈ యొక్క విషయం మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే డాక్టర్ వరియార్ గారు అనేక సంవత్సరాలుగా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి పేద వర్గాలకి వైద్యం ద్వారా సేవలు అందిస్తూ ఉంటే వారి బిడ్డలు కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులు అంటూ మరి కాంగ్రెస్ పార్టీకి కూడా అండగా ఉంటూ పేద ప్రజలకు అండగా ఉన్నందుకు వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మా కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అభినందిస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం చేయి చేయి కలుపుదాం రాహుల్ గాంధీ గారిని బలపరుద్దాం మన దేశాన్ని కాపాడుకుందాం జై కాంగ్రెస్ జై ఓకే సార్ అనుపర్తి ఇన్సార్జీ డాక్టర్ వైఏ వడయ ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు ప్రజలకు నాయకులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఒక అనుపర్తి నియోజకవర్గంలో మేము ప్రతి ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనేటటువంటి నినాదంతో ముందుకు సాగుతున్నాం ఇది ఏఐసిసి వారు పిసిసి వారు ఇచ్చిన ఆదేశాల మేరకు దీన్ని విస్తృత స్థాయిలో పర్యటించి చేయాలనేటువంటి తపనతోటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ గారు ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని అందరం కూడా ఈ విధంగా గ్రామాల్లో తిప్పి మీరు తిరగండి అంటున్నారు మేము ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనేటటువంటి పత్రంలో ఈ యొక్క దేశానికి ఎవరు రక్ష ఎవరు మంచివారు అనేటువంటిది అందరికీ తెలుసు ఒక ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి తెలియని వాళ్ళకి ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటే మాకు 5 సెంట్లు ఇచ్చారు 4 పిల్లలతో ఈనాటికి సరిపోతుంది ఇప్పుడు సెంటున్నారు ఇస్తున్నారు ఏదో చేస్తాం ఏదో చెందుతాం అనేటటువంటి దురాశ పెట్టి మమ్మల్ని పాడు చేసి ఎలక్షన్లో గెలిచి దేశానికి ద్రోహం చేస్తున్నటువంటి వాడిని పారద్రోలే ఉద్దేశంతో మేము ఉన్నామన్నాడు చెప్పుకుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీని విస్తృత స్థాయిలో బలోపేతం చేయడానికి కంకణం కట్టుకొని మేము ఎదరికెళ్తున్నాం ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులు ఈ జిల్లా అధ్యక్షులు పేరు పేరున చెప్పాలన్నా మీకు టైం సరిపోదు అందరూ కూడా మీకు ఇదివరకే ఇచ్చేసాం ఇక్కడ మండలాధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ వారు పిసిసి వారు నిలబడి అసెంబ్లీకి నిలబడినటువంటి కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇన్ఛార్జీలు ఒక్కరు కూడా తప్పకుండా ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇక్కడ అనుకోకుండా ఒక వైద్య మా అబ్బాయి నేను దేశ సేవలో పడ్డాను కాబట్టి నేను ప్రజాసేవలో ఉంటానన్న నన్ను ఇతరులకు లాక్కో అని ఆయన గ్రామానికి మెడికల్ క్యాంపులు పెడుతున్నాడు వాళ్ళ మిస్సెస్ కూడా తీసుకెళ్ళి ఆవిడకి కూడా డీజీఓ అలాగే అనపర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి రోజును పెడతా ఉన్నారు అలాగే మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ ఇన్ఛార్జీకి సహాయం చేస్తున్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇలాంటి యాత్రను దిగ్విజయంగా ఎదురుకు నడిపి ప్రసారంలో పాల్గొవాలని చెప్పేసి దానికి మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది అలాగే నేను చెప్తున్నాను కాబట్టి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు సార్ చెప్పండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ నమస్కారం మరి జనవరి 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడిగి రుద్రాజు ఆదేశాల మేరకు మరి నవంబర్ 7వ తారీఖున రాహుల్ గాంధీ గారు కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించి
జనవరి 30వ తారీఖుకి ఆ కార్యక్రమం కంప్లీట్ చేయడం, 5 నెలల పాటు వారు ఈ యొక్క 12 రాష్ట్రాలు పర్యటించి పేద ప్రజలు పడుతున్న కష్టాలని వారు స్వయంగా తెలుసుకోవడం జరిగింది. దానికి కంటిన్యూ ప్రోగ్రాంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మరి జనవరి 26వ తారీఖున ఈ హాత్ జోడ యాత్ర చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపడుతున్న కార్యక్రమాన్ని మరి వారు వైజాగ్లో ప్రారంభిస్తే మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి రాజనగరంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉండే అన్ని బ్లాకుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మొన్న ఎలక్షన్ కోడ్ ఆధారంగా కొంతవరకు ఈత జాప్యం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం అనుపత్తి నియోజకవర్గంలో ఓడేర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి శుక్ర పద్మశ్రీ గారు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండేటువంటి నియోజక ఇన్ఛార్జులు పువ్వూరిని చరికల అరుణకుమారి గారు, రాజమండ్రి బాలిపల్లి మురళి గారు, గోపాలపల్లి సతీష్ గారు, అదేవిధంగా రాజమండ్రి నుంచి జోడయాత్ర కోఆర్డినేటర్ అయినటువంటి మొల్లా మాధవ్ గారు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ జగత శ్రీనివాస్ గారు, అనేక మంది పీసీసీ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా జిల్లా కార్యక్రమంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా మేము అభివృద్ధి చేయడానికి కోరుకున్నాం. రేపు గోపాలపురం ఇల్లుండా కొవ్వూర్తి యొక్క పేజు ముగుస్తుంది, తదుపరి 4 నియోజకవర్గాలు కూడా పెడతామని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతమని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం. పెదపూడి మండలం పెదపూడిలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన వల్లూరి వెంకటరమణ మరియు వల్లూరి అన్నవరం కుటుంబాలను పరామర్శించి ఆ కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పెదపూడి గ్రామ శాఖ ఆధ్వర్యంలో కొంత నగదు ఆర్థిక సహాయం అందించగా అనంతరం 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందజేసిన పెదపూడి తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, మండల పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచ్ కృష్ణమూర్తి, గ్రామ శాఖ అధ్యక్షులు అమ్మన్న, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.